వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుండి భద్రం చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివార్లోని షామీర్పేట్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం 7 మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బి ఫామ్ ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. అంటే ఈ తెలంగాణ గడ్డ మీద సన్నాలు ఉండొద్దని చెప్పుకోరిండు, సన్నాలు ఉండొద్దని చెప్పుకోరిండు. ఒకవేళ ఉంటే కూడా నా కంట్రోల్లో ఉండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అర్ధ గంటలోపే నన్ను శాఖ నుంచి తప్పిస్తున్నట్టుగా రాత్రి ఎంక్వైరీ చేసి మంత్రివర్గానికి పత్రం చేస్తున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఇవాళ మంత్రిని పత్రం చేయడమే కాకుండా మాతో మాట్లాడుతున్నాం. ఈటల రాజేందర్ గారికి బంగారుపల్లెంలో పెట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి పోలీలు ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి ఫైనాన్స్ మంత్రి ఇచ్చినాం. ఇంకా ఏమి ఇవ్వాలి నాకు, ఇంకా ఏమి ఇవ్వాలి అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను నాకు పదవులు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు మాట్లాడలేదు. నేను నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు పొంగిపోయిన నేను, జిల్లా పార్టీ అధ్యక్షుడు నియమించినప్పుడు పొంగిపోయిన నేను, ఫోనూరుగా ఇచ్చినా మంత్రిగా ఇచ్చినా సంపూర్ణంగా నా శక్తి వంచన లేకుండా ఆనాడు ఉద్యమాన్ని రాయం చేసే ప్రయత్నం చేసిన ఇవాళ మంత్రిగా ప్రజలకు సేవలు అందించే భాగ్యం పూర్తి చేసుకొని ప్రజల ప్రేమను పొందిన వ్యక్తిని, ప్రజల చేత శుభాశాలు పెంచుకున్న వ్యక్తిని నేను. నన్ను కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టు కోరు. ఇవాళ రాబోయే కాలంలో కూడా తాత్కాలికంగా నీకు ఈ భయ ఎన్నికలలో కుట్రలతో కుతంత్రాలతో డబ్బు సంతృప్తితో గెలిస్తే గెలవచ్చు, కానీ తెలంగాణ సమాజంలో మాత్రం, తెలంగాణ వెలుపల మాత్రం దీనికి స్థానం లేదని చెప్పి నేను ఇవాళ ప్రకటిస్తా ఉన్నా. చాలా మంది అంటున్నారు మీకు ఎందుకు వచ్చింది గ్యాప్, ఎందుకు వచ్చింది గ్యాప్, ఈ గ్యాప్ బానిస కంటే అధ్వానం కూడా మంత్రి పదవి బాగుంటుందని చెప్పి నేను పోయి అడిగినా. ఇదే ఎంపీ గారు ఎవరైతే గోళీలు ఇవ్వడం కోసం ఎప్పుడో ఆ గోళీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యులు అడిగినా. ఇది ప్రగతి భవన్ పేరు పెట్టుకునే బాబు, ప్రగతి భవన్ కాదు ఇది, ఇలా బానిసలు నిలయమని పెట్టుకోవాలని చెప్పి అడిగింది. మళ్ళీ మీరు ఇచ్చిందా, మీరు ఇచ్చిందా, అక్కడ ఏం పనేదో పక్కా పెట్టు, కానీ నువ్వు గౌరవించే ప్రయత్నం చేయలేదని చెప్పి నేను అట్లేదు కదా. మొత్తం మేధావర్గం అంటారు, మేధావర్గం అంటారు, ప్రజలు అనుకుంటున్నాను ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మంత్రులు లేకుండా నిర్మిలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సంబంధ ఆఫీసులతో మీటింగ్ అవుతుంది, ఆర్థిక మంత్రి ఉండదు, హెల్త్ మినిస్టర్ లేకుండానే హెల్త్ సంబంధించినటువంటి జరుగుతుంది. నేను ఒకనాడు కాదు, చివరికి ఒక క్రికెట్ వచ్చిందంటే ఆ మంత్రి గారు ఆ డిపార్ట్మెంట్కి ఎవరైనా ఉద్యోగులు వచ్చి, ఉద్యోగ సంఘాలు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే అది పేపర్ అనేది వస్తే ఎందుకు కలుస్తున్నాయని చెప్పి కూడా అడిగే పరిస్థితి వచ్చింది. నేను ఒకసారి ఆర్థిక మంత్రిని, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీఓలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీఓలు, ఆ టీఎన్జీఓలు 4 నెలల నుంచి కట్టలేదు ముఖ్యమంత్రి గారు, మేము మాకు పంచబడిపోతున్నాం, మేము మా ఉద్యోగులు ఎందుకు ఇస్తానని చెప్పి అడిగితే ఏం కావాలంటే ఒక్క దరఖాస్తు నీకు ఇచ్చి ఫోటో దిగిపోతామని చెప్పి, ఒక దరఖాస్తు ఇచ్చి ఫోటో దిగిపోతే అది పేపర్లు వచ్చింది ఇస్తాడా,
దరఖాస్తు తీసుకోమని చెప్పి హెల్లో చేసింది. ఎలక్ట్రిసిటీ సంఘం పెద్ద మీటింగ్ పెట్టింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో, ఒక 20-25 వేల మంది తోటి పెద్ద మీటింగ్ పెట్టి కేసీఆర్ గారిని పిలిచింది. అలాంటి ఎలక్ట్రిసిటీ సంఘం పుట్టించింది కొప్పల ఈశ్వర్ గారు. కానీ దానికి నడుపుతున్నది, నడపాలని చూస్తున్నది మాత్రం కవిత గారు. స్టేట్ గా మాట్లాడుతున్నాను, ఆర్టీసీ కార్మిక సమ్మె చేసిండు. 2 నెలల వరకు కూడా సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు పిచ్చబెట్టుకొని కన్నీళ్లు పెట్టి అనేక మంది చచ్చిపోయింది వాళ్ళు. ఓ అయ్యా మమ్మల్ని ఆదుకో, మమ్మల్ని క్షమించమని చెప్పి కోరిడు. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. దున్నని గుట్టలకు దున్నని కంచెలకు కళ్ళ ముందే బెంజికార్లు పోయి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు తీసుకుంటే ఆ ఉన్న ఊళ్ళ ప్రజలకు కన్నీళ్ళు వస్తాయి. అయ్యో మళ్ళా మాధవకే వచ్చిన కదా పైసలు, పెద్దలకే వచ్చిన కదా పైసలు, భూమి నెలలకు రాలేదని చెప్పి భావన ఉంటుంది. ఆ భూమి లేని వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా ఫీల్ అవుతారని చెప్పి చెప్పిన మాట వాస్తవం. పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లో పెరిగడం తప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ గొప్పగా ప్రజల్లోకి తీసుకురావడం ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ కూడా దానికంటే భిన్నంగా ప్రవర్తించే. ఇవాళ కర్నూలు రోడ్ల మీద రక్తం చెందేది మాదే, పోలీసులు కొడితే రక్తం చెందేది మాదే, మహబూబ్నగర్ జైల్లో ఉన్నది మేమే, కరీంనగర్ జైల్లో ఉన్నది మేమే, మిలియన్ మ్యాచ్లో ఉన్నది మేమే, సాగర్ ఆరంలో ఉన్నది మేమే, మారుకోట బ్లడ్లో ఉన్నది కూడా మేమే. నేను గట్టిగా ఏదో వీళ్ళు చెప్తున్నట్టుగా ఇప్పుడు మా సహచరులు చెప్తున్నట్టుగా నీకు అన్ని ఇచ్చిన వట్టిగేలు నాకు మసక కొడితే ఇవ్వలేదు, కొనుక్కుంటే ఇవ్వలేదు, ఒళ్ళు వంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి, ఆ పదవి న్యాయం చేసిన ఎస్ ప్రజా హృదయాన్ని కలుసుకో. నేను ఒకసారి 2018లో 2015 ఎన్నికలు అయిపోయినాయి, ప్రెస్ మీట్ అవుతాను, మీతో ప్రెస్ అందరూ కలిసి ఒక మాట్లాడేది, అయ్యా మేము ఊహించలేదు ఎన్ని సీట్లు వస్తాయని. మీరు గొప్ప గెలుస్తున్నారు, మాది మేము ఓడిపోయినాం, మీరు గెలిచారు అడిగి మా పార్టీలో చాలా రోజుల క్రితం జాయిన్ అయ్యారు మా గవర్నరు రాసి, వారు మాజీ గంట వెంకటేశ్వర గారి సత్యమని, వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి, శారదా నియోజకవర్గ నాయకులు మా బాబన్న బాబా అంద బాబన్న గారు, అదేవిధంగా వికే మహేష్ మాజీ మున్సిపల్ చైర్మన్, మల్కాగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, మా రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా హనుమంతరావు గారు మాజీ కార్పొరేటర్, వారి సతీమణి శ్రీదేవి గారు, వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా ఇక మేమంతా ఇవాళ మా నియోజకవర్గం నుంచి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎంపీపీలు వచ్చిండ్రు, మండల పార్టీ అధ్యక్షులు వచ్చిండ్రు, మున్సిపల్ వైస్ చైర్మన్లు వచ్చిండ్రు, నాయకులందరూ కూడా మా వైపాల్ యాదవ్ కావచ్చు, మా కోడు ఇవన్నీ నెక్స్ట్ రేపటి నుంచి వస్తాయి. అట్లే ఇవాళ జర్నలిజంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే అధికారం ఉంటుంది, ఇది స్వేచ్ఛా ప్రపంచం. రఘుని అరెస్ట్ చేసిండు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం, వెంటనే విత్డ్రా చేసుకోవాలి, కేసు విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేయాలని చెప్పి కోరుతున్నాం.